టైమ్ నేను మాట్లాడే సరే వదిలేస్తాను అంటే మా ఈ మధ్యకాలంలో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే అనమాట ఎప్పుడైనా ఎందుకు అంటే ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నావు సరే హిట్లు పడ్డాయి ఫ్లాప్స్ పడ్డాయి అయినా సరే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉంటావు ఎంత ధైర్యంగా ఉంటావు అంటే నేను మామూలుగా మా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడినా ఎప్పుడు నాకు నాకు తెలిసి నేను ఎప్పుడు మాట్లాడినా మా ఫ్యామిలీ గురించి లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో ఎందుకంటే మా అన్న అంటే నాకు చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు చెప్పలే అంటే సారీ సారీ అసలు ఎమోషనల్ అవ్వడదు అనుకున్నాను అంటే ఆయనకి ఎప్పుడు చెప్పలేదు అది ఆయనకి ఏదైనా చెప్దాము ఆయనకి సినిమాలు అంటే పిచ్చి ఎప్పుడన్నా అరే నన్ను ఒకసారి స్క్రీన్లో చూపించరా అన్నాడు అసలు అవలేదు సరేలే మనోళ్ళే కదా మన ఫ్యామిలీనే కదా అని చెప్పి నేను ఎప్పుడూ అలా నాకు ఎందుకో తెలియకున్నా ఏంటంటే ఫ్యామిలీ అనగానే మనం కదా అని అర్థం చేసుకుంటారు అని చెప్పాలో దూరం పెట్టేవాడిని ఆయన గురించి నేను ఏదైనా చెప్దాము ఆయన ఎదురుగా ఏదైనా మాట్లాడదాము ఆయన అంటే ఎంత ఇష్టమో చెప్దాం అనుకున్న లోపు ఆయన లేడు వెళ్ళిపోయాడు ఈరోజు ఎందుకు ఆ విషయం ఎత్తినానంటే ధైర్యం ప్రతి ఒక్కరు లైఫ్లో మనకు ఒకరు ఉంటారనమాట అంటే ఏది వచ్చినా సరే స్ట్రాంగ్గా ఎలా నిలబడాలని చెప్పడానికి ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు ఈ విషయం మా అమ్మ గడ్డ చెప్పలేదు ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది ఈ సినిమా దానికి రిలేటెడ్ కాబట్టి చెప్పాలనిపించింది మా అమ్మ ఎక్కడో ఒక రాయచీట్లో ఒక చిన్న గ్రామం ఒక ఐదో తరగతి వరకు చదువుకునింది ఆమె పేరు పుష్పవతమ్మ పెళ్లి చేసుకుని పెద్ద గోడల పల్లికి వచ్చింది చూస్తే పరిస్థితి బాగలేదు కూలిపని రోజు నిద్ర లేగానే పనికి వెళ్ళేది బంధువుల్లో మర్యాద లేదు తనకి ఏం చేయాలో తెలియట్లేదు దిక్కు తోచట్లే అక్కలు వాళ్ళ అన్న పిల్లలు ఏమో చదువుకుంటున్నారు కొంచెం బాగానే ఉన్నారు ఇద్దరు కొడుకులు పెట్టేశారు మా అన్న నాకన్నా ఆరు సంవత్సరాలు పెద్ద స్టిల్ పనికి వెళ్తుంది ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి అన్నీ అమ్మేసింది ఆఖరికి తాళిబుట్ట ఒకటి ఏమో మెల్లో మిగిలినట్టుంది ఉంది అది కూడా ఆయన అమ్మేయడానికి రెడీ అయిపోయింది ఇంకా అలాంటి సినారియోలో తనకేం అర్థం కావట్లేదు మా ఊర్లో అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఊర్లో అందరూ గొర్రెలు మేపుకుంటారు మా అమ్మకి భయం పుట్టేసుకుని ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు మేపేసు మే మేపుకుంటారేమో నా బతుకంటే ఇలా అయిపోయింది మా పిల్లలన్నా చదువుకోవాలి అని చెప్పి ఏమీ తెలియదు అసలు ఆవిడకి తెలివి ఉందో లేదో లేకపోతే ఏ ధైర్యమో ఏ ధైర్యమో ఒక ఐదో తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏ ధైర్యమో తెలియదు అక్కడి నుంచి కోవైట్కి వెళ్ళిపోయింది మా పిల్లల్ని నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కోవైట్కి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ యా పాలు తాగే వయసులో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను బీటెక్ వచ్చినంతవరకు అంటే నాకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక రెండు సంవత్సరాలు కూడా గడపలేదు ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి ఇంగ్లీష్ మీడియం చదివించడానికి నా కొడుకు ఎదగాలి నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊరిలో గొర్రెలు మేపుకుండే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశంగాని దేశాలకు వెళ్ళి ఏం పనులు చేసిందో నాకు తెలియదు ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది ఎలా అయినా ఇంగ్లీష్ మీడియం చదివించాలని సరే అంతా బాగానే ఉంది చదివించింది కష్టపడుకునింది కొంచెం మా బంధువుల్లో కొంచెం మర్యాద మేమంటే ఎవరో పలకరించే వాళ్ళు అది ఇది వచ్చింది అప్పట్లో రెండు వేల రెండులో అలా ఒక నాలుగు లక్షలు పెట్టి కొనుక్కుంది రాయిచిట్లో చాలా హ్యాపీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నింది మేమేదో చదువుకుంటున్నాం అంతా ఓకే తను సంపాదించడం ఆపేసి తను ఇక్కడే సెటిల్ అయిపోయింది హ్యాపీగా ఉంది ఇంకే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా బాగా చూసుకుంటారు ఇద్దరు బలమైన కొడుకులు ఇద్దరు బాగా చూసుకుంటారనే ధైర్యంతో ఉంది మళ్ళీ తిరిగి చూస్తే రెండు వేల పదహైదు మళ్ళీ డౌన్ఫాల్ ఇంటి పరిస్థితి అసలేం బాగాలేదు ఆవిడ ఏదైతే ఒక నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కునిందో ఆ ఇల్లు పోయింది మళ్ళీ అమ్మకానికి పెట్టేసింది అప్పటికి ఇంట్లో ఏదో ముప్పై లక్షలు ఏదో అప్పు ఉంటే ఆ ఇల్లును ముప్పై లక్షలకి అమ్మేసింది అప్పుడు ఆ పాయింట్ అండి అంటే నేను జాబ్ చేస్తున్నాను ఏదో సంపాదిస్తాం లే మనం ఏదో పెద్ద పోటుగాలం లేనో ఒక ఫీలింగ్లో ఉన్నానో నాకు ఉద్యోగం వచ్చింది కదా అని మా అన్న ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఆవిడకి మాత్రం మనశ్శాంతి ఉండేది కాదనమాట ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో తెలియని ఏమైంది మా ఏమి అంటే ఆమె అనేది అనమాట అరే ఏంటి అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారా నాకు ఏదైనా సాధించండిరా లైఫ్లో ఏదైనా సాధించండి ఏంటిలా అని ఒక ఫీలింగ్ చూసేవాన్ని అనమాట అప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది నేను జాబ్ చేసేటప్పుడు అసలు నచ్చట్లే ఏంటి లైఫ్ అసలు ఒక ఐదో తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయేసి ఊర్లో మిగిలిపోవాల్సిన మమ్మల్ని తీసుకెళ్ళి చదివించి ఒక ఇంగ్లీష్ మీడియం చదివించి ఉద్యోగం తెచ్చి అంత స్థాయికి తెచ్చింది అరే చదువుకున్నావు మనం లైఫ్లో ఇంకెంత సాధించాలి అనే ధైర్యం ఆవిడ నుంచి వచ్చింది అప్పుడు అన్నీ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ అనమాట మా అమ్మతో ఎప్పుడన్నా నేను అదే చెప్పాను కదా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల్లో మా అమ్మతో నేను రెండు సంవత్సరాలు మాత్రమే గడిపింటాను ఎప్పుడో నేను హాస్టల్లో చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా హాస్టలే ఇంట్లో వాళ్ళ ఇంట్లో తినేవన్నీ చూసేవాళ్ళు మా నాన్న చాలా బాగా చూసుకున్నాడు ఇంటికి వచ్చినప్పుడు అంతా మా నాన్న గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయన గురించి మొత్తం నేను ఎస్సార్ కళ్యాణులో చెప్పేశా అప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఎప్పుడు మా అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసేది ఆ ఫోన్ కాల్ కోసం రెండు వారాలు ఎప్పుడు వెయిట్ చేసేవాడిని హాస్టల్లో మా అమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందని మా అమ్మ ఫోన్ రాగానే కరెక్ట్గా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడేసేది నాన్న డబ్బులు అయిపోతాయి నాన్న సరే నాన్న తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం డబ్బులు అయిపోతాయి ఫోన్ పెట్టేసేది ఆవిడెప్పుడు నాతో మాట అనేది ఒరే మీ కోసం ఎండల్లో పని చేస్తున్నా నేను కూల్ డ్రింక్ కూడా తాగేవని కాదురా తాగేదాన్ని కాదురా మీరు చదువుకోవాలరా మీరు చదువుకోవాలరా అని అంత కష్టపడి అంత ధైర్యం ఆవిడికి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మినిట్ అండి నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మ దగ్గర నుంచి విన్నానో ఆ మాట అరే ఏదో ఒకటి సాధించరా అని ఎప్పుడైతే విన్నానో నాకు నాకు గట్ ఫీలింగ్ ఏదైతే ఏంది మళ్ళీ మా అమ్మే అంత చేసినప్పుడు మా ఫ్యామిలీ కోసం నేను ఎంత చేయాలి ఏదైతే అసలు ఏదైతే అది కానీ అని చెప్పేసి ఆ రోజు ఆ ధైర్యంతో జాబ్ మానేసానండి ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మతో నేను డైరెక్ట్గా అది మాట్లాడలేను నేను మా అమ్మతో కూర్చొని మాట్లాడలేను ఎప్పుడున్న యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా యూట్యూబ్లో మా అమ్మ చేసిన ఈ వంట ఇష్టం అంటే ఇంటికి వెళ్తే వంట ఉంటుంది పక్కన కూర్చొని రెండు నిమిషాలు కూడా మాట్లాడను అదే చెప్పాను కదా మా అమ్మకి నాకు ఇరవై సంవత్సరాల దూరం అది ఇప్పటికి ఇంకా అది రాదు పక్కన కూర్చొని మాట్లాడలేను తన వల్లనే ఇదంతా వచ్చాను ధైర్యంగా వచ్చాను ఆవిడ కోసం ఏదైనా ఆవిడ కోసం ఏదైనా సాధించాలి ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నా కొడుకు సాధించాడని చెప్పి బంధువుల్లో మళ్ళీ చెప్పుకోవాలి ఆ ఒక్క ఒక్క ఫీలింగ్ అది ఒక్కటి బ్రెయిన్లో పడింది దానికోసం ఉత్త జీవులతో వచ్చానండి లిటరల్గా ఏమి అసలు ఏం ఉద్యోగం వదిలేసుకున్నాను ఏం ఉంటుందా ఏమో నాకు తెలియదు ఎవ్వరూ తెలియదు హైదరాబాద్ అంటే అసలు నాకు మాకు తెలియదు మాకు సంబంధం లేని ఈ విషయం హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అసలు మాకు అసలు మాకు సినిమా చూడటమే పెద్ద విషయం సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తెలియనే తెలియదు అలాంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని నిలబడి నాకు వీలైనంత నాకు వీలైనంత నాకు సత్తా వీలైనంత షార్ట్ ఫిల్ములు చేసి ఏ ఒక్కన్ని ఏ ఒక్కరిని నాకు ఇది సపోర్ట్ చేయండి నాకు నాకు తీయండి అని చెప్పి ఎవరిని నేను అడగలేదండి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా రాజావర రాణి గారు నాకు మనో ఒక వ్యక్తి ఒక ఇరవై నాలుగేళ్ల కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు ఒక అరవై లక్షలు పెట్టి రాజావర్ రాణి గారు తీసుకున్నాను తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇదిగో మా మామన్నాడు సిద్ధారెడ్డి మామ బంధువులు వీళ్ళందరూ సపోర్ట్తో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను అక్కడ స్టార్ట్ అయిందండి ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ అయింది ఎందుకు మాట్లాడతాను ఇంతసేపు అంటున్నానంటే ఈ వన్ ఇయర్ వన్ ఇయర్లో చాలా చూసి అక్కడ స్టార్ట్ అయింది ఏంటి కిరణపూరంతో మీకు ప్రాబ్లం అసలు కిరణపూరంతో మీకు ప్రాబ్లం ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్నెన్ని నేను దాటాలి మనిషిని ఒకడు ఎంపీ కొడుకుంటాడు చెక్ చేసుకోడు రియాలిటీ వాడికి ఉండదు ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంటే బాగా బలిష్ణోడు అంటా అంటే అన్న ఊరికి వెళ్తే చెప్తున్నా కదన్న పని చేసుకున్న స్థాయి నుంచి దాకా వచ్చామన్నా ఏంటి ప్రాబ్లం కిరణపోవరం ఎదగకూడదా కిరణపోవరం ఎదగకూడదా కిరణ పూరం సినిమాలు తీకడదా లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ అడుపును కొట్టాం ఏ ఒక్కరు నాకు చూపించండి ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా పెయిన్తో మాట్లాడుతున్నాను సరే మంచి సినిమా తీసా ఎస్ఆర్ కళ్యాణపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్లో ఓపెన్ అయిపోయినాయి బ్లాక్ బాస్టర్ కొట్టింది ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఎవరు ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి ఇప్పుడు నేను నేను చెప్తున్నాను అరే మంచి సినిమా చేశా ఎవడో అక్కడ సరే నా ఏదో చేసుకుంటున్నాను నాకు నా దేవుడు పున్నానో నా కష్టమో మా అమ్మల ఆశీస్లో అవకాశాలు వచ్చాయి పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చాయి చాలా గర్ చాలా చాలా కషితో కోపం చాలా దాని ఏమంటారు ఏదో సాధించాలిరా అన్న ఒక తపనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని ఏదో చేయాలని చేసేవాడిని నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు పెద్ద పెద్ద బ్యానర్లు చేశాను నిజంగా అంత అదృష్టం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అందరం కష్టపడ్డం అవ్వలేదు నేను ప్రయత్నించాను ఒక సినిమా అట్టయింది ఒక సినిమా హిట్ అయింది కానీ కష్టంలో మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముడు ఎప్పుడు లోపం లేదు స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక నాకు రాక కాదు నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను ఏం జరుగుతుంది ఏమవుతుంది లైఫ్లో ఏదో చెయ్యాలి కదా గట్టి చేయాలి కదా అని చెప్పి మొత్తం పరితపించి మొత్తం మంచి సినిమాలు వచ్చే మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి కానీ నా బాధిత అంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ అంటే ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో ఒక అంటే ఈ విషయం నేను చెప్పాలండి ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ పగ్గడతారనుకోని నాకు తెలుసు అయినా సరే నేను చెప్తాను ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఒక ఒకటి ఉంటుందండి కంపెనీస్ పోస్ట్ దగ్గర నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అంటే హట్టే అయ్యాను అందుకని చెప్తున్నాను ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను నా నా పని ఏదో నుంచి చేసుకుంటే వెళ్తున్నాను ఓకే సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చే మూడు సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి నా మీద ఏమైనా సంబంధమా నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో అంటే కొంచెం అన్న నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను ఎందుకన్నా మీకు నా మీద నా పని ఏదో నేను చేసుకుంటాను ఏ రోజున మిమ్మల్ని ఏమైనా అడిగానా ఏంటి నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో వేద్దాం అంటే నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ చేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు నేను నా సినిమాలో నేను చేసుకొని వెళ్తున్నాను ఓకే ఎవరికి హిట్లు లేవు ఎవరికి ఫ్లాప్లు లేవు ఎవరికి హిట్లు లేవు నాకు కాదు అరే ఫోర్ ఇయర్స్ విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలైందా రాజావర్రాని గారు ఎస్ఆర్ కళ్యాణ్ నడపం సమ్మతమే వినరోభాగ్యం విష్ణు కదా ఎంత పెద్ద హిట్టో పక్కన పెడితే మేడ్ డీసెంట్ ఫిలిమ్స్ ఎనిమిది సినిమాలలో నాలుగు డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెల్యూర్ యాక్టర్ నాలంటోడు అయితే అస్సలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకోరావడమే నాలంటోడికి సక్సెస్ రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు చాలా అందరూ నేను అంటే నేను ఎవరిని ఏమనట్లేదండి నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదో పెద్ద పొడి చేసిన సినిమా తీసానని నా ఫీలింగ్ కాదండి దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా ఒక్క వన్ మినిట్ టైం తీసుకొని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు కష్టపడి వచ్చారు మీరు ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు మీకు తెలుస్తుంది ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏంట్రా వాడు అని చెప్పి తమ్ముళ్ళు ఎస్ ఐ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్ నేను కొన్ని కొన్ని మంచి సినిమాలు తీయలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ రేపు కూడా అన్ని నేను మంచి సినిమాలు తీయలేను యాజ్ అన్ యాక్టర్ నా కష్టం నేను పడ్డం తప్ప అన్ని మంచి సినిమాలు అన్ని హిట్లు అవుతాయనండి ఏ యాక్టర్కి లేవు అందరూ హిట్లు ఇక్కడ ఎవరు కొట్టలేరు తమ్ముడు చాలా చాలా పెద్ద విషయం యాజ్ యాక్టర్గా బట్ నా ప్రయత్నం నేను చేస్తా ఇంకా కా సినిమా విషయానికి వచ్చేసరికి అది ఓకే తమ్ముడు ఐఆర్ హిట్ ఐ డోంట్ నన్ను పట్టించుకోని తమ్ముడు మళ్ళీ ఇదే కష్టపడతా అంతే నేను సినిమా అనే సినిమా కొత్త ప్రయత్నం మళ్ళీ ఏదో అవుతుంది ఏదో చెయ్యాలి కొత్తగా చేయాలి ఏదో ట్రై చేద్దామనే నాకు వీలైనంత నాకున్న పరిధిలో నా టీం సపోర్ట్తో కానే సినిమా నేను మళ్ళీ చేశానండి కానే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాడు మంచి ప్రయత్నం నా సినిమా ఎప్పుడు నేను పొడి చేశాను దున్ అసలు గొప్పలు చెప్పను నేను కా అనేది మంచి ప్రయత్నం రేపు మీకు నచ్చి అబ్బా కిరణ్ చాలా బాగా చేశాడు రా చాలా మంచి సినిమా రా అని మీరు సినిమాకి ప్లేసెస్ తీసుకెళ్తే వెరీ హ్యాపీ లేదు సినిమా మళ్ళీ ఏదో ఫాల్ట్ ఉంది పాలని చేయలేకపోయాడని మీకు అనిపించిందా ఐ యాక్సెప్ట్ మళ్ళీ నేను బెటర్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందు వస్తావు అంతేగాని అసలు కష్టపడే విషయంలో కానీ చేయాలనే ప్రయత్నంలో కానీ ఏ లోపం లేదండి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు ఇక్కడ మీరంటే నాకు చాలా ఇష్టం మీ ముందు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నానంటే ఇక్కడున్న మీడియా వాళ్ళకు కానీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ మీరందరూ నన్ను ఆదరించారు కాబట్టి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఉన్నాను నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒకరి గురించి చిన్నగా ఊరికే నలుగురు నలుగురు గ్యాంగ్ అయ్యారా కూర్చున్నారా మాట్లాడారా వాడిదంట 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 అని అనుకోవడం అన్నదైతే ప్లీజ్ దయచేసి అది కరెక్ట్ నా ఫీలింగ్ నమ్మొద్దండి చాలా చాలామంది ఉన్నాం నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు చాలామంది కుర్రాళ్ళు పాపం పిల్లోలు వాళ్ళకి ఏమీ తెలియదు కిరణన్ ఉన్నాడు కిరణన్ ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు నా మాది అదే తప్పన మంచి సినిమాలు చేయాలి మంచి సినిమాలు చేసుకొని మీతో మంచి ఆదరణ పొందాలి ఇంకా నేను ఇంకా స్థాయికి వెళ్ళాలి ఇంకా మంచి సినిమాలు తీయాలని లాస్ట్ ఇయర్ మీకు ప్రామిస్ చేశాను ఈ స్టేజ్ కాదనుకుంటా వేరే స్టేజ్ అది వన్ ఇయర్లో మంచి సినిమా వస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి వెళ్ళి థియేటర్లో థర్టీ ఫస్ట్ కూర్చోండి రేపే కూర్చోండి మీకు ఆ ఫీలింగ్ రాకపోతే మీకు ఆ ఫీలింగ్ రాకపోతే అరే కిరణ్ అబ్బోరం మళ్ళీ సినిమా బాలేదు రాయిదనే ఫీలింగ్ మీకు వస్తే నేను మన చెప్పాను మూర్తి